गुड मॉर्निंग चिल्ड्रन नाइन क्लास मैं एक्ना शिवतांडव में उड़ीपयां कदा पोएमे चुप्को इंका मन की त्री पोएम्स उम्स इवा पड़ेको पोएम अर्थम कदा मन पोएमकना शंकरुडु आड़िनम्मा शिवुडु पाड़िनम्मा बहुडु समस्तमु ताने अयिनवाडु निर्मलमैन वेन्नेलनु विरिसिन विधानंगा सन्नजाजुलु रासिगा पोसिन विधानंगा तर्वात व्यापिंचिन विधंगा तल्लनि विभूति पीत पेरिगिपोयिन अंटे तल्लनि ओक विभूति अंटे शिवुनिकि दग्गरिकि वेल्लानप्पुडु मीरु एं चेस्तारु तल्लनि विभूति कदा पेट्टुकुंटारु ई विभूति पूत चूडंडि ओक रासिगा पोसि मंचु रासुलुगा रासुलुगा पोसि विधंगा ముచ్చలహారలు కూర్చి దండ కూర్చిన విధంగా ముచ్చలహారలని ఏ విధంగా మనం దండ కూర్చామో ఆ విధంగా ముచ్చల దారాన్ని మనం కూర్చినట్టుగా సాటిలేని విధంగా అమృతాన్ని విందు చేసిన విధంగా అమృతం అనేది తినే కొద్ది తినాలనిపిస్తుంది అంటారు ఆ అమృతాన్ని సాటిలేనిదా అమృతంగా మనం పేర్కొన్నాం పచ్చ కర్పూరాన్ని తీసుకొని అంతా కలిసేటట్లు చల్లిన విధంగా ఈ పచ్చ కర్పూరం అయితే ఏ విధంగా ఉందో ఆ పచ్చ కర్పూరాన్ని మనం మొత్తం అంతా కూడా కలిగలిగిన విధంగా చల్లినట్లుగా హృదయంలోని సంతోషం కళ్ళ నుంచి జారివారుతుందా అన్నట్లుగా శోభించే నీలి రంగులో ఉండే కళ్ళలో వెచ్చే చూపులు వికసించాయా అన్నట్లుగా గల్లు గల్లు మనే కాళ్ళ యొక్క చిరు అందెలు మ్రోగుతున్నాయా ఆడుతున్నాయా అనే విధంగా మనం ఒక ఫస్ట్ పాయింట్లో మనం నేర్చుకున్నాం ఈ యొక్క కవి ఏ విధంగా మనకి శివుడు ఆడుతున్నాడో మనకి ఈ పోయం ద్వారా మనకి చూపించాడు ఫస్ట్ పోయం అని చెప్పుకున్నాం ఇప్పుడు సెకండ్ పోయం మొబ్బుగము రుబ్బుకొని ప్రబ్బుకున్న విధాన అబ్బురపు నీలములు లుబ్బిసేరి విధాన నల్ల కలువులు దిక్కులెల్లా విచ్చే విధాన మల్లముగ దుమ్మెదలు మెగుసుకున్న విధాన నగలు కాటుకుండ పగిలి చెదరిన విధాన తగిలి చీకటిలు గొప్ప గొప్పడి విధాన తనలోని తామసము కమలజారి విధాన తనలోని వక్రతయ్య కనులదీరు విధాన కులుపు నీలపు గండ్ల దలుపు చూపుల బూయ గలగల్లు మని కాల చిలుపు గజ్జల మోయ ఆడినమ్మా శివుడు పాడినమ్మా బహుడు అమ్మ ఇక్కడ చూడండి మబ్బుకలు ఉబ్బుకొని రబ్బుకున్న విధాన అంటే చూడండి మేఘాల సమూహాలన్నీ కూడా భూమికి వచ్చి ఒక్కసారిగా మేఘమంతటిని మనకి వర్షం వచ్చే ముందు మేఘాలు మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి ఈ ఆకాశ ఈ మేఘాలన్నీ కూడా ఒక్కసారిగా మన మీదకి దుమికి వస్తున్నాయి అన్న విధంగా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అబ్బురపు నీలములు అన్నాడు అంటే ఇక్కడ చూడండి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి యొక్క నీలమణులు మన మణిని చూస్తూ ఉంటే మనం అలాగే చూస్తుండిపోతాం కదా అలాగే లిప్పు చేరి విధాన నిధిలా ఒకే దగ్గర చేరిన విధంగా నిధి అంటే ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులన్నీ కూడా ఒక చోటే చేరితే మనకు చూస్తే ఆ రెండు కాళ్ళు ఎలా ఉంటాయంటే నిధి అంతా కూడా ఒక చోట చేరింది అన్న విధంగా కనిపిస్తుందట తర్వాత నల్ల కలువలు దిక్కులు ఎల్లాను నల్ల కలువ యొక్క పుష్పాలు అన్ని దిక్కుల్లో చేరుతాయి అంటే నల్ల కలువ పూలు మనం తెల్ల కలువలు చూసాం ఎర్ర కలువలు చూసాం పింక్ కలర్లో ఉండేవి చూసాం కానీ ఇక్కడ ఏం కలువలు ఉన్నాయట నల్ల కలువలట చూడండి అన్ని దిక్కులలోని వికసించిన విధంగా ఈ నల్ల కలువ పూలే అన్ని దిక్కులు ఈ నాలుగు దిక్కులకు వికసించాయన్న విధంగా మల్లముగా మల్లం అంటే అధిక సంఖ్యలో అంటే ఎక్కువగా మనం లెక్క పెట్టలేనంత సంఖ్యలోని ఈ నల్ల కలుగులు ఉన్నాయా అన్నట్లుగా తుమ్మిదలు తుమ్మిదలు అంటే మెగిసికున్న విధానం ముసురుకున్న విధానం ఈ పువ్వులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏముంటాయని చెప్పుకుంటాం మనం తుమ్మిదలు ఉంటాయి ఎందుకని ఈ పూలలోని యొక్క పిప్పుడిని తీసుకోవడానికి తుమ్మిదలు వస్తాయి ఈ తుమ్మిదలు వచ్చి అందులో ఉన్నటువంటి తేనెను సేకరించుకుని వెళ్ళిపోతూ ఉంటాయి మరి ఈ పూలు ఎక్కువగా ఉన్న చోట ఈ నల్ల కలువుల దగ్గర తుమ్మిదలు అన్ని కూడా ముసురుకున్నాయి అంటే వాటిని చుట్టుముట్టాయి అన్న విధంగా చూడండి అగలు పెళ్లిగించబడిన అగలు అక్కడికి వచ్చినటువంటి ఈ తుమ్మిదలన్నీ కూడా ఆ యొక్క పూలను తినేస్తున్నాయి అలాగే ముసిరేస్తున్నాయి అన్న విధంగా కాటుకు కొండ పగిలి చెదరు విధానం కాటుకు కొండ అంటే ఇక్కడ కాటుక మనం కళ్ళకు పెట్టుకుంటాం కదా కాటుక ఈ కాటుక ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది మరి ఇక్కడ మనకి తామర పూలని ఎలా చూపించాడు నల్ల కలువలు అంటే ఈ నల్లటి యొక్క తామర పూలు ఈ నల్ల పూలన్నీ ఒక చోట చెరితే కాటుకు కొండ అంటే ఈ అన్నిటినీ ఒక కుప్పలాగా రాశిలాగా కనుక వేస్తే కనుక ఈ పూలన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తాయి నల్ల కలువలు ఎర్ర కలువలు అయితే ఎర్రకొండ తెల్ల కలువలు అయితే తెల్లకొండ మరి ఇక్కడ నల్ల కలువలు కాబట్టి నల్లకొండ చీకటి కొండ లేదా నల్లకొండ అంటే ఇటుని నల్లకొండ అన్నట్లుగా పగిలిపోయి చల్లా చెదురైన విధంగా మళ్ళీ చూడండి కుప్పగా
పోయి ఆ పూలన్నీ కూడా ఏమైపోతాయి చల్లా చెదిరైపోతాయి అంటే కాటుక కొండను పగలగొట్టి విడివిడి విధాలుగా మనం చల్లేసిన విధంగా ఈ పూలన్నీ కూడా నలదిక్కులకి వ్యాపించాయన్న విధంగా అనిపిస్తుందట తగిలి అంటే వెంపాడించడం తర్వాత చీకటులు చీకటి ఈ చీకటి కూడా ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది కదా అలాగే గొప్పదన్ అంటే గొప్పగా తర్వాత గొప్పడి విధానం కప్పుకొన్న విధానం కప్పడి అంటే చూడండి మనకి చలివేసినప్పుడు ఏం కప్పుకుంటాం దుప్పటి కప్పుకుంటాం అది కప్పుకుంటే మనకి వెచ్చదనాన్ని ఇస్తుందని మరి ఇక్కడ రోడ్లన్నీ కూడా దిక్కులన్నీ కూడా దేంతో కప్పుకున్నాయి ఈ నల్ల కలువలు కాటిక కొండతోటి కప్పుకున్నాయి అన్న విధంగా తనలోని తామసము శివునిలోని తామసం అనగా చీకటి ఇక్కడ చూడండి ఈ పోయంలో ఫస్ట్ పోయంలో మనకి అంతా కూడా తెల్ల దానని చూపించాడు తెల్ల కలువలు అలాగే ముత్యాల హారాలు ఇంకా చూపించాడు విభూది పూత అంటే ఇవన్నీ కూడా మనకి తెల్లటివి మరి ఈ సెకండ్ పోయంకి వచ్చేసరికి నల్ల కలువలు చూపించాడు అలాగే చీకటి కొండ అలాగే నలుదిక్కులు అలాగే ఆకాశం అలాగే ఇప్పుడు శివుల్లో ఉన్నటువంటి తామసం అంటే చీకటి ఈ చీకటి చూడండి తనలోని తామసం అంటే చీకటి కనులను చారు విధానం కనుల నుంచి కరిగిపోయే విధంగా ఈ చీకటి అంట మనం కాటిక పెట్టుకుంటే చెమట పట్టినప్పుడు ఈ కాటిక ఏ విధంగా మనకి చెరిగిపోయి దేని రూపంలో వచ్చేస్తాయి కదా మనకి ఆ విధంగా కరిగిపోయి కళ్ళల్లో నుంచి ఈ కాటిక కొండే కరిగిపోయి శివుని యొక్క కళ్ళల్లో నుంచి జారిపోతుందా అన్న విధంగానట తనలోని ఉన్న కుటిలత్వమే వక్రత అనగా కుటిలత్వము తర్వాత కనులను తీరు విధానం కనులోని కనిపించే విధంగా ఆ వక్రతే ఎవరి కళ్ళల్లో కనిపిస్తుంది శివుని యొక్క కళ్ళల్లో కనిపిస్తుంది కులుకు నీలపు కండ్ల కులుకు చూపుల భూయ అంటే చూడండి ప్రకాశించేట నీలాల కన్నుల్లో మెరిచే చూపులు విరబూయగా ఈ యొక్క శివుని యొక్క కళ్ళంట ప్రకాశించే విధంగా ఉన్నాయి అలాగే ఈ నీలపు యొక్క కళ్ళు మెరిసే విధంగా విరబూయగా ఉన్నాయి అంటే ఈ యొక్క పోయంలో మనకి ఏం చూపిస్తున్నాడు పచ్చ కర్పూరం అలాగే పరిమళ ద్రవ్యాల్లో ఒకటి ఇది చల్లదనాన్ని ఇస్తుంది ఈ పచ్చ కర్పూరంలోని నల్లదనాన్ని మనకి ఇక్కడ చూపించాడు సెకండ్ పోయం థర్డ్ పోయం తమ్ములే గటిక మదములై సుకృత రూపములై శాస్త్ర భాగ్యములై నవకోరకములై విచక పుష్పములై తుమ్మిదల తమ్ములై భావ అంధ్రములై పావపు పావపుల్లములై నూతన హారములై పలుగు హాస్యములై కల్గునల సమ్ములై విశ్రాంతి దమ్ములై రక్త కిసలములై రక్త దిత్తములై తంద్ర గమనములై గడగూడి కన్నులై నీలపు గంటల తెలుగు చూపుల బుయ్య గల్లు గల్లు మని కాల చెలుపు గజ్జులు గాయ ఆడినమ్మా శివుడు పాడినమ్మా బవుడు అంటే చూడండి ఈ లెసన్ లో అమ్మ మీకు మీకు ఎందుకు ఇలా చదువుకుంటే వెళ్ళిపోతానంటే ఈ పోయం లో మీకు ఏది కూడా మీకు పోయం ఇస్తాడు దాని యొక్క భావం అడుగుతాడు అంటే దీనిలోని ప్రతిపదార్థ భావాలు అనేవి అడగడు కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒకసారి చూడండి తమ్ములు అన్నాడు ఇక్కడ తామర పూలు ఇందాక తెల్ల కలువ పూలు సెకండ్ పోయం లో నల్ల కలువ పూలు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు అంటే తమ్ములు అన్నాడు అంటే ఇక్కడ ఏంటి తామరలు తర్వాత గట్టిక మోదమ్ములై ఈ తామర పూలు ఇందాక నల్లదనాన్ని చూపిస్తే ఈ తామర పూలు సంతోషాన్ని మనకి కలిగిస్తూ ఉన్నాయి సుకృత రూపములై చూడండి చక్కటి రూపాన్ని కలిగినటువంటి ఈ తామర పూలు చూడగానే మనకి మనసులోని ఆనందాన్ని ఆనందం కలుగుతుంది అన్న విధంగానట చల్లాన్ని చక్కటి రూపాన్ని కలిగినటువంటివై ఈ తామర పూలు ఉన్నాయి అలాగే చూడండి శాస్త్ర భాగ్యములై నాట్య శాస్త్రానికి గొప్పదనాన్ని చేకూర్చేవిగాయి ఈ తామర పూలు అలాగే విచక పుష్పములై వికసించిన పుష్పాలై విడవలేని పువ్వులు అందంగా కనిపించవు అదే బాగా విడిచిన పువ్వు అయితే మనకి బాగా అందాన్ని కనిపిస్తూ ఉంటుంది తుమ్మిదలు అంటే తుమ్మిదలతో నిండిపోయిన ఈ పుష్పాలు అనేవి ఎటుతో నిండిపోయి ఉన్నాయి తుమ్మిదలతో నిండిపోయి ఉన్నాయి తమ్ములై తామర పువ్వులు తర్వాత భావ మంద్రములై అంటే భావ గంభీర భావనలతో కూడి ఉన్నదై హావం అంటే శరీర భంగములు హావం అంటే ఈ యొక్క శరీరంలో కలిగినటువంటి హావభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క శరీరంలో మెనులోనే కలుగుతుంటాయి కాబట్టి శరీర భంగిమలు అనమాట పుల్లమ్ములై వికసించినటువంటి అంటే ఈ శరీరంలో కలిగినటువంటి హావాల యొక్క పుల్లమ్ములై నూతన హారములై అంటే సరికొత్త హారాలై వల్గు వికసించే హాసమ్ములై అంటే నవ్వుల్లే తర్వాత కనుగొనల అంటే కంటి చివర ఈ కనుగొనలు ఏదైతే ఉన్నది కంటి చివర అనట సుమ్ములై అలంకారాలు కనిపిస్తుంది కాటికి కళ్ళుకు కంటికి కాటికి పెట్టుకుంటే ఎంత అందాన్ని కనిపిస్తుందో అలాగే
కడుగును చూస్తే దానికి మనకు అలంకారాలు అనిపిస్తాయంట. విశ్రాంతి అంటే నువ్వు పని చేస్తూ చేసి వచ్చినటువంటి విశ్రాంతి కాకుండా ఈ యొక్క తుమ్మిదల వెళ్ళిపోయినప్పుడు కొంచెం ఊరటను కలిగి ఉంటాయి. రక్త కిసలములై ఎరుపుగా ఉన్న చిగుళ్ళై ఎరుపుగా ఉంటాయి. రక్త చిహ్నములై అనురాగ చిహ్నాలై కడగూడి కులుకు అంటే గుమ్ముగూడి ప్రకాశించే విధంగా ఉంటాయట. తర్వాత తరగలని చిరిగాలి పొరలు లేచిన ఎట్లు చిరిగాలిలో తమ్మి విరళ్ళు కలిగిన ఎట్లు విరళ్ళలో తమ జావి తను తావి తరలి లేచిన ఎట్లు తెరపైన చిత్రాలు పరిణమించిన ఎట్లు కమ్మ కస్తూరి వీణి గడగ విరిచిన ఎట్లు నిమ్మి దగ్గర పించము నిమ్మి విప్పిన ఎట్లు చిరుదా చిరుగుటాకుల గాలి వాగలు బోయిన ఎట్లు నగులు లేవ లేవలకు బిగుసు జారిన ఎట్లు పులుకు నీలపు గండ్లు దలకు చూపుల బుయ్య గల్లు గల్లు మని కాలి చెల్ప గజ్జల మూయ ఆడేనమ్మా శివుడు పాడేనమ్మా బౌడు. చూడండి తరగలంటే ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే సముద్రపు యొక్క కెరటాలు. మనం కెరటాలను చూస్తే తరగలు వస్తూనే ఉంటాయి. వాటిని కెరటాలు వచ్చే కొద్ది కూడా పక్కన మనకి నొరగ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇచ్చురు గాలి చల్లటి గాలి పిల్ల గాలి వస్తుంటుంది మనకి చెమట పట్టి బాగా అలసట వచ్చినప్పుడు ఏదైనా కొంచెం బయట ఆరు బయటకు వచ్చినప్పుడు కొద్దిగా గాలి వేసినప్పుడు మనలోని ఒక తెలియని ఒక హాయి ఒక ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే పిల్ల గాలి పొరలు అంటే పొరలుగా చూడండి లేచిన ఎట్లు ఆ పిల్లగాలే లేచి మన దగ్గరికి వస్తుందా అన్నట్లుగా చిరుగాలిలోని తమ్మి బిరులు అంటే చూడండి పిల్ల గాలిలోని చిరుగాలి అన్నారు దానిని పిల్లగాలి అంటారు. తామర పూలు కదిలినట్లుగా విరులలో నూనె తావి తెరలపై లేచినట్లు అంటే పూలలోని లేక సువాసనలు అలలు తాకడికి మన దగ్గరకు లేచి వస్తున్నట్టు. అంటే చూడండి పూలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ పూల దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి గాలి వేసినప్పుడు ఆ పూల యొక్క సువాసన మనకి ముక్కుకి తగులుతూ ఉంటుంది. ఇంకా ఆస్వాదించాలని ఒక కమ్మని ఏదో తెలియని ఒక భావన. అదే విధంగా చూడండి లేత సువాసనల యొక్క వాసన మనకి తగులుతూ ఉంటుందట. తర్వాత తెరలపై చిత్రాలు పడి అడగించిన ఎట్లు తెరలపై బొమ్మలు ప్రదర్శించిన ఎట్లు తెరలు ఈ యొక్క చూడండి సముద్రం పైన వచ్చేటటువంటి ఈ కెరటాలు ఒక్కొక్కసారి మనం చూస్తున్నట్టుగా వాటి ఒక్కొక్క రూపాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి పక్షి ఒక్కొక్కసారి అది మనకు తెలియని ఒక భావాన్ని మనకు అందులో చూపిస్తూ ఉంటుంది. చిత్రాలే మన ఎద్దకు కదిలి వస్తున్నాయన్న విధంగా ఉంటుంది. తర్వాత కమ్మ కస్తూరి వీణ విరిచిన ఎట్లు మధురమైన సువాసన భరితమైన వీణలు అంతటా వ్యాపిస్తున్నట్లు మధురమైనటువంటి సువాసనలు కస్తూరి యొక్క సువాసనలు అంతటా వ్యాపించాయన్న విధంగా నెమ్మి తన పింఛమును నెమ్మి విప్పిన ఎట్లు నెమ్మి అంది ఇక్కడ నెమలి నెమ్మి అంటే నెమలి నెమలి యొక్క తన యొక్క పురిని చక్కగా విప్పిన ఎట్లు చూడండి నెమలి ఎప్పుడైతే నాట్యం చేస్తుందో అప్పుడు వర్షం వస్తుంది అంటారు. కానీ ఇక్కడ చూడండి నెమలి తనకి సంతోషం కలిగినప్పుడు విప్పినటువంటి ఆ పురి ఏదైతే ఉందో ఆ యొక్క తన యొక్క నెమలి యొక్క పురిని విప్పినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది చూసే వాళ్ళు కూడా మరొక్కసారి నెమలి పెంచాలి విప్పితే బాగుంది చూడాలనిపిస్తుంది కదా అంతటి చక్కగా విప్పినట్లు. తర్వాత చిగురాకులు ఈ చిగురాకులు ఏవైతే ఉన్నాయో అవి గాలికి వయ్యారాలు పోనేట్లు ఈ చిగురాకులట వస్తూ పోతూ ఉంటానంట ఎనుకుంటే అంట వయ్యారాలు పోతున్నా అంటే ఒక అమ్మాయి నడిచి వస్తే ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా ఈ చిరుగాలి వయ్యారాలు పోతూ వస్తూ ఉంటుందట. నగవులు తన లేత వలపు అంటే నవ్వుల్లో అప్పుడే ప్రారంభమైనటువంటి అనురాగం. నవ్వుల్లో చూడండి చాలా మంది పళ్ళు కనిపించే విధంగా మాట్లాడు నవ్వుతూ ఉంటారు. కొంతమంది పళ్ళని లోపల పెట్టి నవ్వుతుంటారు. కొంతమంది నవ్వుతుంటారు నవ్వే విధంలోని అంటే చిరుగాలు అంటే కొంచెం నవ్వినట్లుగా వచ్చేటటువంటి ఆ యొక్క మందహాసం అప్పుడే ప్రారంభమైనటువంటి నవ్వుకి నవ్వు. బిగురు జారినట్లు సడలిపోయినట్లు అంటే ఇప్పుడే నవ్వుతున్నటువంటి నవ్వు అంటే నవ్వి నవ్వునట్లుగా మందహాసాన్ని ఇస్తుంటారు కదా దాన్ని ఆ విధంగా ఆడినమ్మా శివుడు పాడినమ్మా బాబుడు. అంటే చూడండి శివుడు ఎన్ని విధాలుగా చేస్తున్నాడు. ఫస్ట్ పోయములో అయితే తెల్లటి కర్పూరాన్ని చూపించాడు ఆ కర్పూరాన్ని నలుదిక్కులా కూడా చల్లిన విధంగా. అలాగే విభూతి పోతి చూపించాడు. అలాగే ముచ్చలహారాన్ని చూపించాడు. అంతా కూడా తెల్లటి దానిని చూపించాడు. అలాగే నెక్స్ట్ పోయంకి వస్తే నల్లని దానిని చూపించాడు. కాటుకు కొండ అలాగే కాటుకు గ్రక్కినట్లు అలాగే నల్లటి కలువ పూర్లు. అలాగే థర్డ్ పోయంలో ఏం చూపించాడు సెకండ్ పోయం థర్డ్ పోయంలోకి వస్తే
మురకం నాభి నుంచి తీసిన పరిమళ ద్రవ్యం పరిమళ ద్రవ్యాన్ని చూపించాడు అంటే పూలలోని యొక్క సువాసనను మనకి థర్డ్ పోయంలో చూపించాడు అలాగే ఫోర్త్ పోయంలో ఏం చూపించాడు అంటే నమలి కురిపినప్పుడు ఏ విధంగా మనకి ఆనందాన్ని కలిగిస్తుంటుంది అలాగే పిల్లగాలి తిమ్మరలు వేసినప్పుడు మనకి పూలలోని సువాసన ఏ విధంగా మనకి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి అనేది మనకి చూపిస్తూ ఉంటుంది ఏం అర్థమైంది కదా ఓకే శుభతాండవం లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందమ్మా ఒకసారి యొక్క లెసన్ మీ అందరు బుక్స్ కొనుక్కున్నారు కదా కొంటే కనుక ఒకసారి చూడండి కవిపరిచయం మీకు ఆల్రెడీ చెప్పాను మన ఫస్ట్ లెసన్ లో కవిపరిచయం ఒకటి అలాగే సెకండ్ లెసన్ ఉంది కదా మబ్బుగాలు లుబ్బుకుని ప్రభుకున్న విధానం ఈ పోయం ఒకసారి రైట్ టూ టైమ్స్ ఓకేనమ్మా థ్యాంక్ యూ सैकड़ पोएम टू टाइम्स नंबर की पंपी।